Jeli, Kusuma Jeli, Nayana Jeli, Gita Jeli, Prema Jeli, Kusuma Jeli, Nayana Jeli, Gita Jeli. ప్రత్యేక విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణం దివ్యవాణి టీవీ మురళీ దాతలు పైల దేవదాసు ఫాతిమా మేరీ దంపతులు 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానములు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపు నెరవేరాలని పైల వంశీ సాగర్ పైల రవి ప్రదీప్ గేదెల మరేరాణి ఆశారాణి మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. సంగారాయన్న మరియు తెరేజమ్మ దంపతుల 59వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుడు వీరికి చేసిన గొప్ప మేలులకు కృతజ్ఞతగా వీరికి ఆయురారోగ్యములు వీరి సంతానంపై ఆశీర్వాదములను కురిపించాలని ప్రార్థిస్తూ ఎస్ జోసెఫ్ కుమార్ అంతోని జయరాజ్ కే విజయ్ మేరీ కే జ్యోతి మేరీ కే సెబాస్టియన్ జి జోసెఫ్ కుమార్ కే నిఖిత కే ప్రియాంక జి తేజస్విని హిమకర్ ఆకాంక్ష జాన్వి స్టెఫీ గ్రేస్ స్పర్శిత తేజస్వి సమర్పిస్తున్నారు. సెయింట్ ఆగ్నెస్ విచారణ పలకలూరి ఉమా మహేశ్వర ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజన కుమారుడు పలకలూరి కృష్ణ కుమార్ పలకలూరి విజయ్ భాస్కర్ రావు వెంకట సుబ్బమ్మ మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ ఏరువ సెలీన్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను రాజేందర్ శౌరి పునీత్ లలిత పూజ శ్రీజ మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం భయంకరమైన కరోనా అంటువ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించి సకల మానవాళిని కాపాడమని మర్యాపురం ఊకల్ విచారణలోని మర్యాపురం కోట వెంకటాపురం రాయన్నకుంట వంచనగిరి షాయంపేట గ్రామాల్లో కుటుంబాలను ఆయురారోగ్యములతో దీవించి పిల్లలకు మంచి భవిష్యత్తు ప్రసాదించమని విచారణ గురువు ఫాదర్ అన్నపరెడ్డి రాజారెడ్డి మరియు విచారణ క్రైస్తవ బృందం సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న అమర్లపూడి చిన్నప్ప లూర్దిమేరి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాభరిణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుడివాడ విచారణ 50 వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కారే శ్రీనివాసరావు ఐకే కస్తూరిభాయి మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న ఐకే కస్తూరిభాయిలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని కుమారులు కోడలు కుమార్తెలు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాలు సమర్పిస్తున్నారు. వి మడుగుల విచారణ తలపురెడ్డి కొండలరావు అనుపమ లలిత్యారావులకు మరి కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలో ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతావలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. స్తంభాల గురు విచారణ డాక్టర్ లక్కినేని సిరిల్ అరుణ్ కుమార్ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అనిత సిరిల్ శృతి హర్షవర్ధన్ సమర్పిస్తున్నారు. బోధన విచారణ 25వ వివాహ వార్షికోత్సవం రజిత జూబిలను జరుపుకుంటున్న శ్రీ దాసరి పాపారావు శ్రీమతి దాసరి జ్యోతి దంపతులకు దీవెనలు ఆయురారోగ్యములు భవిష్యత్తులో వారు చేసే ప్రతి పనులు దేవుని కృపతోడుగా ఉండాలని దాసరి ప్రణయసాగర్ నెక్కండ మణికంఠ సాగరిక జస్విక్ సమర్పిస్తున్నారు.
జ్ఞానాపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న కమటం హరిక చరిష్మకు దేవుని దివెన్లు, ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, కరోనాతో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభలు సమర్పిస్తున్నారు. వద్దిరెడ్డి కిరీటిరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని విజయరెడ్డి, రాజారాం, రాయపురెడ్డి మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పామిడి విచారణ మారెల సూర్యనారాయణ పెద్ద కర్మ సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నిజామాబాద్ విచారణ సిస్టర్ రోజలు, సిస్టర్ డొమినిక్, పూదోటి ఇన్నయ్య, నక్షత్రమ్మ మరియు జోజయ్య, చిన్నయ్య, కమలాదేవి మరియు దిక్కిలోని ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని పూదోట కమలేష్ సమర్పిస్తున్నారు. 5వ వివాహ వార్షిక కోసం జరుపుకుంటున్న శ్రీమతి మరియు శ్రీ కృష్ణ జోసఫ్ తంబీలకు దేవుని దీవెన్లు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాభరిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న సిస్టర్ షీలకు దేవుని దీవెన్లు, ఆయురారోగ్యములు దయచేయమని కొంతం చిన్నప్ప, జయమేరీ, నవీన్, అభి, అజయ్ మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం 58వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ వియత్నరత్న వీరకుమార్, విజయరత్న వీరకుమార్ దేవుని దీవెన్లు, ఆయురారోగ్యములు దయచేయమని భార్య జ్యోతి మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కుటుంబములు దేవుని దీవెన్లు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాములని శ్రీనివాస్ మరియు అమర సమర్పిస్తున్నారు. గొడగుట్టి అగతమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరాత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. తూబాడు విచారణ కటకం జ్ఞానారెడ్డి, పౌలిన కుటుంబంలో పుట్టినరోజు జరుపుకుంటున్న సుమిత్ రెడ్డికి దేవుని దీవెన్లు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యం, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రమేత్రాసనం, బుచ్చిరాజుపాలెం కీర్తిశేషులు ముక్కల బ్రిజిత్ గారి 82వ జయంతి సందర్భంగా ఆమె ఆత్మకు మరియు బాలతెరేజమ్మ, ఫిలోమేన, పైడయ్య ఆత్మలకు శాంతి కలగాలని ముక్కల జయన్న, వివిశ్వ, సృజన, బాలు, జయధీర్, వివేక్, లావణ్య కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం యాదిరెడ్డిపల్లి విచారణ, ఏరువ జోజిరెడ్డి, విమల సుశీల, ప్రణీతారెడ్డికి దేవుని దీవెన్లో, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు వై కామేశ్వరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లాలగూడ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న అభిషేక్కు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న అభిషేక్ అనూషులకు దేవుని దీవెన్లు, ఆయురారోగ్యములు కలగాలని దేవుడి చేసిన మేలు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు నాగోత్ అంతయ్య గారి 7వ వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని భార్య చిన్నమ్మ, గౌరయ్య, శౌర్యయ్య, దాసయ్య, రాయన్న, డాక్టర్ శ్రీవరాజు, డాక్టర్ ప్రకాష్ రావు, మేరీ, రాజకుమారి, లూర్దమ్మ కుటుంబ సభ్యులు వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం సాగరం విచారణ తుమ్మ వాసుదేవరెడ్డి కుటుంబంలో దేవుడి చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. డి అలెగ్జాండర్ దాస్ గారి కోవిడ్ నుండి కోలుకోవాలని ఇంటికి చేరినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రమేత్రాసనం విజయనగరం జిఎస్ నాయుడు వసంత గారి కుటుంబంలో దేవుడి చేసిన మేలుకు కృతజ్ఞతగా దీపబలి పూజను సమర్పిస్తున్నారు. వివాహ వార్షిక కోసం జరుపుకుంటున్న శ్రీ గంగోలి రాంబాబు, శ్రీమతి విజయభారతిలకు దేవుని దీవెన్లు, ఆయురారోగ్యములు కలగాలని కుటుంబ సభ్యుల పూజ. కాట జయరాజులు గారి కుటుంబంలో దేవుడి చేసిన మేలుకు కృతజ్ఞతగా కాట షారోన్, ఫియోనాలకు మంచి భవిష్యత్తు కలగాలని, కరోనా వైరస్ వలన మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దీపబలి పూజను సమర్పిస్తున్నారు. అదేవిధంగా మనందరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఆశను కూడా దేవాది దేవుని ముందు ఉంచుతూ ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. క్రీస్తునాదిని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీ సభ పునీత డొమినిక్ సావియో వారి పండుగను కొనియాడుచున్నది. డాన్ బోస్కో గారి యొక్క శిష్యరికం చేసి స్టూడెంట్గా ఉన్నటువంటి డొమినిక్ సావియో 14 సంవత్సరాలు మాత్రమే జీవించి ఉన్నారు. అయితే ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు చాలా ప్రత్యేకమైనటువంటివి. అందులో ప్రథమముగా గమనించినట్లయితే, ఇదిగో నాకు అవకాశం ఉన్న ప్రతిసారి కూడా నేను దివ్య సప్రసాదాన్ని లోకొంటాను. తను మొట్టమొదటిగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించినటువంటి రోజున 4 ప్రమాణములను చేసుకొని ఆ విధంగానే ఆయన జీవించాడు. అందులో మొదటిగా ప్రతిసారి కూడా నేను పాప సంకీర్తనం చేస్తానని, తర్వాతగా ప్రియ సహోదరి సహోదరులారా ముఖ్యంగా ఆదివారాలలో అప్పు పండుగల్లో ఖచ్చితముగా దివ్య బలి పూజలో పాల్గొంటానని, తర్వాత
మరియ తల్లి యేసు ప్రభు నా యొక్క స్నేహితులు అని ఆయన నిత్యం చేసుకున్నాడు. ఇంత అంత నాలుగవదిగా నాలుగవ వాగ్దానముగా ప్రియ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాపము చేయవలసి వస్తే మరణిస్తానే తప్ప పాపము చేయను అని ఆయన నిత్యం చేసుకున్నాడు. అటువంటి గొప్ప చిన్నవాడైనటువంటి పునీత డోమినిక్ సావియో గారి పండుగను కొనియాడు చూడగా ఈనాడు మన పిల్లలందరినీ కూడా గుర్తు చేసుకుందాం. ఎందుకంటే దివ్య సప్రసాదము రోజున వాళ్ళు తీసుకున్నటువంటి ప్రమాణాలు జీవిత అంతం వరకు కూడా ఉండటం లేదు. కాబట్టి వారిని గుర్తు చేసుకుందాం. మనం వ్యక్తిగతంగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించినటువంటి నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ దేవుని ప్రేమలో పడాలని దేవుని యొక్క సహాయాన్ని అర్థించుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను కొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసింది. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనా పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతలను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు ప్రేమతో మమ్ము దుర్మార్గము నుండి సన్మార్గమునకును, దుఃఖము నుండి సంతోషమునకు నడిపించుచూ ఉన్నావు. నీ స్వరమును ఆలకించి విశ్వాసముతో దేవుని దత్తపుత్రులమగు యోగ్యతను పొందిన మేము సకల సద్గుణ నిధివైన నిన్ను మాత్రమే అంటిపెట్టుకొని కడవరకు నమ్మక పాత్రముగా జీవించున్నట్లు అనుగ్రహింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగమును జీవించుచూ పాలించు మా ప్రభువుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. ఇది నా అభిప్రాయము, దేవుని వైపు మరలుచున్న అన్యులను కష్టపెట్టరాదు. అపొస్తల కార్యములు 15వ అధ్యాయము 7వ వచనం నుండి 21వ వచనం వరకు. ఆ దినములలో పెద్ద చర్చ జరిగిన పిదప పేతురు నిలవబడి, సోదరులారా, అన్యులు సువార్త సందేశమును విని విశ్వసించుటకు వారికి ప్రసంగించుటకై ఆరంభముననే దేవుడు నన్ను మీ నుండి ఎన్నుకొనెనని మీకు తెలియను. మానవుల హృదయములను ఎరిగిన దేవుడు తాము మనకు ఒసగినట్లే అన్యులకును పవిత్రాత్మను ప్రసాదించుట ద్వారా తన సమ్మతిని వెలిబుచ్చి ఉన్నాడు. మనకును వారికి మధ్య ఎట్టి భేదమును ఆయన చూపలేదు. వారు విశ్వసించిరి కనుక వారి విశ్వాసమును బట్టి వారి హృదయములను శుద్ధి చేసెను. కనుక మనము గాని మన పూర్వీకులు గాని మోయలేని కాడిని విశ్వాసులపై మోపి మీరు ఎందుకు దేవుని ఇప్పుడు పరీక్షింప ప్రయత్నించెదరు? ప్రభు అయిన యేసు అనుగ్రహము వలన రక్షింపబడుదామని మనము విశ్వసింతము, అట్లే వారును రక్షణము పొందుదురు అనెను. అన్యుల మధ్య దేవుడు తమ ద్వారా చేసిన సూచక క్రియలను, ఆశ్చర్యకార్యములను గూర్చి బర్నబా పౌలులు తెలియజెప్పగా ఆ సభ అంతయు విని కిమ్మనకుండెను. మాట్లాడుట పూర్తి అయిన పిదప యాకోబు లేచి, సోదరులారా, ఆలకింపుడు, ఎట్లు దేవుడు మొదట అన్యులపై శ్రద్ధ చూపి అందు కొందరును తన సొంత ప్రజలుగా చేసుకొనెనో సీమోను వివరించి ఉన్నాడు. ప్రవక్తల ప్రవచనములు ఈ విషయమున పూర్తిగా సరిపోవచున్నవి. పరిశుద్ధ గ్రంథము చెప్పున్నదేమనా, దీని తరువాత నేను మరలా వచ్చి పడిపోయిన దావీదు ఇంటిని లేపెదను, దాని శిథిలములను కూడదీసి మరలా దానిని నిర్మించేదను. నేను నా సొంత జనులై ఉండుటకు పిలిచి ఉన్న సమస్త జాతులను, తదితర ప్రజలందరూ ప్రభువును వెదకెదరు.
ప్రారంభమునని దీనిని తెలియజేసిన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు. ఇది నా అభిప్రాయము. కావున దేవుని వైపునకు మరలచున్న అన్యులను కష్టపెట్టరాదు. దీనికి బదులు విగ్రహములకు అర్పింపబడుటచే అపరిశుద్ధమగు ఎట్టి ఆహారమును భుజింపరాదనియు జారత్వమునకు దూరంగా ఉండవలననియు గొంతు పిసికి చంపిన ఏ జంతువును తినరాదనియు రక్తమును త్రాగరాదనియు వారికి మనము వ్రాయవలయను. ఏలైనా ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో చాలా కాలము నుండి మోషి ధర్మశాస్త్రము చదువుచుండెను మరియు అతని వాక్కులు ప్రతి పట్టణమునందును ప్రసంగింపబడుచున్నవి. ప్రభు వాక్కు సర్వేశునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు ప్రభుని మహాకార్యములను ఎల్లజనులకు విశదము చేయుడు. ఎల్లజనులకు విశదము చేయుము. ప్రభు మీద క్రొత్త పాట పాడుడు. విశ్వదాత్రి నీవు ప్రభు మీద పాట పాడుము. ప్రభు పైన పాట పాడి ఆయనను స్తుతింపుడు. అందరు ప్రభుని మహాకార్యములను ఎల్లజనులకు విశదము చేయుడు. ఎల్లజనులకు విశదము చేయుము. ప్రతిరోజు ఆయన రక్షణ కార్యములను ఉగ్గడింపుడు. ఆయన కీర్తిని ఎల్లజాతులకు తెలియజేయుడు. ఆయన మహాకార్యములను ఎల్లజనులకు విశదము చేయుడు. అందరు ప్రభుని మహాకార్యములను ఎల్లజనులకు విశదము చేయుడు. ఎల్లజనులకు విశదము చేయుడు. క్రీస్తు మరణము నుండి లేచెను. ఆయనే సర్వ సృష్టిని సృష్టించిన వారు. ఆయన అందరికీ తన కరుణను ప్రసాదించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయములను చెప్పుచు ఉన్నాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గత 2-3 రోజుల నుండి యోహాను శుభవార్త 15వ అధ్యాయమును మనం ధ్యానం చేస్తున్నాం. అందులో ఎక్కువగా ప్రేమకు సంబంధించినటువంటి తాత్పర్యము, ప్రేమకు సంబంధించినటువంటి భావనలు, ప్రేమ అంటే ఏమిటి, దేవుని ప్రేమ, మానవ ప్రేమ, ద్వేషముతో కూడుకున్నటువంటి ప్రేమలు, మనసును మార్చుకునేటువంటి ప్రేమలు, త్యాగముతో కూడుకున్నటువంటి ప్రేమలు, క్షమించుకునేటువంటి ప్రేమలు, షరతులు లేనటువంటి ప్రేమలు, ఇవన్నీ కూడా మనము కొన్ని రోజుల నుండి వింటూ ఉన్నాం. అయితే ఒకసారి ఒక డాక్టర్ వైద్యుడు తన స్టూడెంట్స్కి ఇక అనుభవం పొందిన తర్వాత, రిటైర్డ్ అయిన తర్వాత తన స్టూడెంట్స్కి నేర్పుతున్నాడు. వైద్యం గురించి నేర్పించేటువంటి సమయంలో నేను 40 ఏళ్ల పాటు వైద్య సేవను చేశాను. 40 ఏళ్ల పాటు వైద్య సేవను చేశాను కాబట్టి కొన్ని ఎన్నో రోగాలని నేను చూశాను. రకరకములైనటువంటి వ్యాధులను చూశాను.
రకరకాలైనటువంటి మందులను ఉపయోగించాను, రకరకాలైనటువంటి సేవలను నేను చేశాను. అంత అనుభవంతో మీకు చెబుతున్నాను. అయితే ఎన్నో మందులను, ఎన్నో రకాలైనటువంటి సేవలు, వ్యాధులను చూసినప్పటికీ కూడా ప్రేమ అనేటువంటి మందును నేను ఎక్కువగా చూపించడం వల్ల చాలా వరకు విజయవంతం పొందాను, విజయుణ్ణి అయ్యానను చెబుతున్నాడు. అన్ని మందుల కంటే ప్రేమ అనేటువంటి మందు చాలా విశిష్టమైనది, చాలా శక్తివంతమైనది, సో పవర్ఫుల్ అని చెప్పేసి ఆయన తన స్టూడెంట్స్ డాక్టర్స్కి, జూనియర్ డాక్టర్స్కి చెబుతున్నాడు. అప్పుడు ఆ సమూహం నుండి, జూనియర్ డాక్టర్స్ సమూహం నుండి ఒక వైద్యుడు, చిన్న వైద్యుడు లేచి అడుగుతున్నాడు, ఒకవేళ నీవు చెబుతున్నటువంటి ఈ ప్రేమ అనేటువంటి మందు పని చేయకపోతే, అన్ని సమయాలలో ఇది పనిచేయకపోవచ్చు, కానీ అలా పనిచేయకపోతే ఏమి చేయాలి అని తమ గురువుని అడిగాడు. అప్పుడు ఆ గురువు, ఆ వైద్యుడు, పెద్ద అయినటువంటి వైద్యుడు ఈ విధంగా చెబుతున్నాడు, డబుల్ ద డోస్, అంటే ఒక్కసారి ప్రేమించడం కాదు, రెండింతలు ప్రేమను చూపించాలి, అప్పుడు ఖచ్చితంగా చక్కబడతాడు వైద్యుడు. వైద్య ఈ ప్రేమ అనేటువంటి వైద్యానికి పడిపోయినటువంటి, లేకుంటే రోగం నయం కానటువంటి పరిస్థితులు ఉండవు అని చెప్పేసి ఆ వైద్యుడు ముగిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రేమ అనేటువంటిది ఒక చిరునవ్వు లాంటిది. ఈ ప్రేమ అనేటువంటిది స్మాల్ స్మైల్ ఆన్ అవర్ ఫేసెస్, ఒక చిన్న చిరునవ్వు లాంటిది. అది పంచకపోతే విలువలేనటువంటిదిగా మిగిలిపోతుంది. ఉదాహరణ గమనించినట్లయితే, నాలో ప్రేమ ఉంది, ఈ ప్రేమను ఎలా వ్యక్తం చేస్తాను? అది ఒకవేళ నేను వ్యక్తం చేయకపోతే, నాలో ఉన్నటువంటి ప్రేమను నేను పంచకపోతే అది వ్యర్థంగా ఉంటూ ఉంది. ఎలాగైతే మనలో ఉన్నటువంటి చిరునవ్వును, దరహాస్యమును అందించకపోతే నువ్వు ఎలా ఉన్నవో తెలియకుండా పోతుందో, ఆ విధంగా ఈ ప్రేమ అనేటువంటిది చిరునవ్వుతో అందరినీ కలుపుకొని పోవాలి అని నాటి పఠనములో ప్రథమమైనటువంటి అంశముగా మీ ముందుకు వస్తూ ఉన్నాను. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 9వ వచనమును మనం గమనించినట్లయితే, నా తండ్రి మిమ్మల్ని ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమిస్తున్నాను, కాబట్టి నా ప్రేమలో నెలకొని ఉండు. అంటే నా తండ్రి ఏ విధంగా ప్రేమించాడో నేను మిమ్మల్ని అదే విధంగా ప్రేమించాను. ఐ హావ్ నాట్ ఆల్టర్డ్ నథింగ్ ఐ హావ్ చేంజ్, ఏది కూడా నేను మార్చలేదు. నా తండ్రి ఎలా ప్రేమించాడో అలానే మిమ్మల్ని ప్రేమించాను, కాబట్టి ఇలాంటి ప్రేమలో మీరు నెలకొని ఉండు అని చెబుతున్నాడు. నా తండ్రి నన్ను ప్రేమించాడు అని చెప్పడానికి రెండు కారణాలు కూడా ఇక్కడ కనపడుతున్నాయి. ఎందుకు ప్రేమించాడు? యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి దేవుడు ఎందుకు అంత మమకారంగా ప్రేమించాడు అని గమనించినట్లయితే, మొట్టమొదటిగా యేసు ప్రభు నమ్మక పాత్రుడు, అంత నమ్మకమైనటువంటి వాడు లేడు. అంత నమ్మకాన్ని తండ్రి దేవుని పట్ల నిరూపించుకున్నాడు. నీవు ఈ లోకానికి, దైవలోకానికి మధ్యవర్తిగా, మీడియేటర్గా నీవు ఉండాలి అని తండ్రి దేవుడు సంకల్పించినప్పుడు ఎక్కడా కూడా ఆయన వెనుకంజ వేయలేదు, ఎక్కడా కూడా నిర్ణయాన్ని మార్చుకోలేదు. అందుకోసమే తండ్రి దేవునికి కుమారదేవుడు అంటే అంత ఇష్టము, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అంతకు మించి నా కుమారుడు సాధిస్తాడనేటువంటి గొప్ప నమ్మకం, అంత గొప్ప నమ్మకాన్ని ప్రదర్శించాడు, కాబట్టి కుమారుని అంతగా ప్రేమించాడు. దీన్నే మనం గమనిస్తున్నాం. ఆ వ్యక్తం ఎట్లా వ్యక్తం చేశాడంటే, మార్కు శుభవార్త 1వ అధ్యాయం 11వ వచనంలో, ఇతడే నా ప్రియమైన కుమారుడు, ఇతను గూర్చి నేను ఆనందించుచున్నాను అని స్వయముగా తండ్రి దేవుడు పలికినటువంటి మాటలు. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము కూడా తండ్రి దేవుని చేత ఈ మాటలు పలికించుకోగలగాలి. నేను ప్రేమిస్తున్నాను, నీ ప్రేమకు తగినటువంటి విధముగా నేను ఉంటున్నాను అని చెప్పడంలోనే సరిపోదు, మాటలుగా ఉండకూడదు. మన ప్రేమ కేవలము మాటలే ఉండకూడదు, అది క్రియలే ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మరి రెండవ కారణంగా కుమారు దేవుణ్ణి ఇంతగా ప్రేమించడానికి ఉన్నటువంటి కారణం ఏమిటంటే, విధేయత. అంత ఒబీడియంట్గా కుమారుడు ఉన్నాడు. ఎంతవరకు అంటే, తండ్రి దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు, ఆ ప్రణాళికను మార్చకూడదు అనేటువంటి తత్వముతో మరణానికి సైతం ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడాడు. అంత గొప్పగా కుమారదేవుడు, తండ్రి దేవుడు ఇద్దరు కూడా అంత ప్రేమలో నెలకొని ఉన్నాడు. మరి క్రీస్తు భగవానుడు తండ్రి దేవుని ప్రేమను ఆవిష్కరిస్తూ శిష్యులకి కూడా, నేను కూడా అలానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెబుతున్నాడు. ఆ ప్రేమ ఎలా అంటే, నా తండ్రి ఏ విధంగానైతే అదే విధంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, యోగ్యమైనటువంటి నన్ను
నా కుమ్మ నా తండ్రి ఎలా ప్రేమించాడో అయోగ్యులైనప్పటికీ కూడా నా తండ్రి వలె నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. ఇది క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రేమ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అందుకే దైవ కారుణ్యము ఎంత గొప్పది అంటే చాలా విషయాలని మనం యేసు ప్రభు జీవితంలో శిష్యుల వైపు మళ్ళించినటువంటి శిష్యుల వైపు శిష్యులపైన ప్రదర్శించినటువంటి ప్రేమ పరిస్థితులు ప్రేమ సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలా గమనించినట్లయితే శిష్యుల ఎన్నికలో ఎవరు కూడా వర్ధి కాదు, ఎవరు కూడా యోగ్యత లేనటువంటి వాళ్ళు. అయితే దైవ కారుణ్యమును దైవ ప్రేమను ఉపయోగిస్తూ వారిని ఎన్నుకున్నాడు. తర్వాత వారిని వారికి శిక్షణ ఇచ్చేటువంటి క్రమంలో కూడా వారిని ఎంత దగ్గరగా తీసుకొని ప్రతి చిన్న విషయాన్ని వారికి ప్రేమతో నేర్పించి ఉన్నాడు. ఇంకా వాళ్ళ బలహీనతలని అర్థం చేసుకొని ప్రేమించాడు. వారు పాపం చేస్తున్నప్పటికీ కూడా అర్థం చేసుకొని దగ్గరికి చేర్చుకొని ఇలా చేయకూడదని వారిస్తూ వారికి ప్రేమ అంటే ఏమిటో నేర్పించి ఉన్నాడు. ఇంకా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏమి మాట్లాడాలనో తెలియదు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానము లేక ఉన్నటువంటి సమయాలలో ఒకవైపున పరిసయ్యులు మరోవైపున సద్దుకయ్యులు వారి గురించి అడుగుతూ ఉంటే శిష్యులు జవాబు చెప్పలేకపోతున్నారు. అటువంటి సమయంలో వారి పక్షాన ఉండి నేను ప్రేమించు దేవుడను, నేను మీ పక్కన ఉండేటువంటి దేవుడను, నేను నడిపించేటువంటి దేవుడునని ఆయన ప్రేమను వారికి రుచి చూపిస్తున్నాడు. ఆ విధంగా పునరుత్థానమైన తర్వాత కూడా శాంతి అనేటువంటి శ్వాసను ఊది వాళ్ళని భరపరుస్తూ ఉన్నాడు. ఈ విధంగా కుమారుడు తండ్రి దేవుని ప్రేమను ఏ విధంగానైతే అనుభవించాడో అదే ప్రేమను శిష్యులందరికీ కూడా పంచుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ ఇన్ని తెలుసుకున్న తర్వాత నీ ప్రేమ ఎలా ఉంది? ఇదే మౌలికం, ఇదే మనము ఆలోచన చేయాల్సింది, మననం చేయాల్సింది, ధ్యానం చేయాల్సింది. దేవుడైతే ప్రేమిస్తున్నాడు, ఈజ్ వెరీ ఫెయిత్ఫుల్ ఇన్ హిస్ లవ్. ఈవెన్ ద సన్ ఈజ్ వెరీ ఫెయిత్ఫుల్ టువర్డ్స్ హిస్ ఫాదర్ అండ్ టువర్డ్స్ హిస్ డిసైపుల్స్. తండ్రి దేవుని పైన తర్వాత శిష్యులపైన చూపించినటువంటి ప్రేమలో ఎక్కడా కూడా శంకం లేనటువంటి విధముగా ఉంది. కానీ నీ ప్రేమ నా ప్రేమ దేవుని పట్ల, పొరుగువారి పట్ల, మన బిడ్డల పట్ల అంత పరిపూర్ణమైనటువంటిదా? గమనించాలి, ధ్యానం చేయాలి, మన ప్రేమను మనము ప్రశ్నించుకోవాలి. పునీత అగస్టిన్ వారు చెబుతున్నారు, నీవు ఎంతగా ప్రేమిస్తున్నావో ఎలా తెలుస్తుంది? దానికంటూ ఒక కొలమానం, ఒక కొలబద్ద అనేటువంటిది ఉంది. ఎలా తెలుస్తుంది నీవు ప్రేమిస్తున్నావంటే? అందుకే ప్రభు అయినటువంటి దేవుడు యోహాను శుభవార్త 15వ అధ్యాయం 10వ వచనంలో నా ఆజ్ఞలను పాటించినచో మీరు నా ప్రేమలో నెలకొని ఉందురు. అంటే ప్రేమించువాడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలని పాటిస్తారు, ప్రేమించని వాడు పాటించడు. ఇది మనకు మన ప్రేమకి కొలబద్ద. అంతగా ఎంతగా పాటిస్తున్నాం అనేటువంటిది దీని ద్వారా తెలుస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుని చేత రెండవది లేక దేవుని చేత ఎంతగా ప్రేమించబడుతూ ఉన్నావు? ఈరోజు గమనించినట్లయితే ఈ మధ్య కాలంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను నా టీవీ ఆన్ చేసినప్పుడు ఒక మంచి పెద్ద డైలాగును విన్నాను. అదేమిటంటే డాక్టర్ల బిడ్డలు డాక్టర్లు అవుతున్నారు. అవునా? డాక్టర్లు వాళ్ళ బిడ్డలు, కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, డాక్టర్లు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, అవుతున్నారు. తర్వాత లాయర్లు వాళ్ళ బిడ్డలు లాయర్లు అవుతున్నారు. కలెక్టర్లు వారి బిడ్డలు కలెక్టర్లు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయి కుమారుడు వ్యవసాయం చేయడానికి సిద్ధంగా లేరు, వ్యవసాయిగా మారటం లేదు అని అక్కడ ఉంది. కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది నాకు చాలా ఎంతో ఇష్టమైనటువంటి వాక్యంగా అనిపించింది. ఎందుకంటే వ్యవసాయం అనేటువంటిది లౌకికంగా చూసుకున్నట్టయితే ఆధ్యాత్మికమైనటువంటి వ్యవసాయం కూడా ఉంది. ఒక క్రైస్తవుడు, అదేమిటి క్రైస్తవత్వం అనేటువంటిదే ఒక వ్యవసాయం. క్రైస్తవుడు ఎంత గొప్పగా ఉన్నాడు, ఎంత గొప్పగా ఉంటే నీ కుమారుడు అంత గొప్పగా అవుతాడు? అదే ప్రశ్న. కాబట్టి క్రైస్తవుడు కుమారుడు నిజమైనటువంటి క్రైస్తవుడు అవుతున్నాడా? ఈ విషయము, నువ్వెంత బాగా ఉంటే నీ కుమారుడు అంత బాగా ఉంటారు, నువ్వెంత బాగుంటే నీ కుమార్తె అంత బాగా ఉంటుంది. కాబట్టి మనం గమనించాలి, ప్రేమ అనేటువంటిది కొన్నిసార్లు కాంప్రమైజ్ కాకూడదు, రెండు విషయాలలో అస్సలు కాకూడదు. అదేమిటి అంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పెంపకములో, ప్రేమ పెంపకములో రాజీ పడకూడదు, ప్రేమలో అస్సలు రాజీ పడకూడదు. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం జీవించువాడే బిడ్డలు, దానికి వ్యతిరేకంగా వెళ్ళువారు బిడ్డలు కారు. ఎందుకంటే
అలా జరగకూడదు, అలా జరిగితే ఏమో అయిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేర్పించడంలో, శిక్షణ ఇవ్వడంలో, వారిని దగ్గర చేర్చుకోవడంలో, వారిని ప్రేమించడంలో రాజీ పడకూడదు అని ఈనాటి పవిత్రమైనటువంటి ప్రేమ మనకు నేర్పుతుంది. ఎందుకంటే అది శాశ్వతం. అందుకే చివరి వాక్యంలో ఇదిగో నేను మీ ఆనందమును రెండింతలు గొప్పది చేయడానికి మీ ముందుకు వస్తున్నాను అని చెబుతున్నాడు. కాబట్టి మన ప్రేమ ఒకటే ప్రశ్న, ఈ ప్రశ్నతో ముగించబోతున్నాను. మీ ప్రేమ భరించేటువంటి ప్రేమ, బాధించేటువంటి ప్రేమ, రెండే. నీ ప్రేమ భరిస్తున్నారా లేక నీ ప్రేమ బాధిస్తుందా? అది కాదు, నీ ప్రేమ ఏమై ఉండాలి? బాగు చేసే ప్రేమ. అప్పుడు నీ ప్రేమ ఇట్స్ వెరీ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ లవ్, అన్కండిషనల్. ఈరోజు ఉదయం కూడా మనం ఫాతిమా ఫాదర్ చెబుతుంటే విన్నాం, ప్రేమ అనేటువంటిది దేవుని ప్రేమ, అన్కండిషనల్ లవ్, ఫర్గివింగ్ లవ్, తర్వాత రికన్సైలింగ్ లవ్ అని విన్నాం. ఈ విధంగా నీ ప్రేమ భరించే ప్రేమ లేకుంటే బాధించే ప్రేమ, ఆలోచన చేయండి. మీ బిడ్డలకు భరించుతున్నారో లేదో, లేకుంటే బాధ పెడుతున్నారు, నీ ప్రేమ ద్వారా బాధ పెడుతున్నావేమో ఆలోచన చేయి. ఏది ఏమైనప్పటికీ ప్రేమ అనేటువంటిది బాగు చేసే ప్రేమై ఉండాలి. క్రీస్తు భగవానుడు చేసింది అదే, ఆయన ప్రేమ బాగు చేసేటువంటి ప్రేమ. అందుకే పునీత అగస్టిన్ వారు నా ప్రేమలో మీరు నెలకొని ఉంటారు అని, అంటే నా ప్రేమలో అంటే నా కృపలో, నా కృపలో అని అన్నప్పుడు నా ఆజ్ఞలను పాటిస్తూ ఉంటారని అర్థం. కాబట్టి ఆజ్ఞలను పాటించువాడే నిజమైనటువంటి ప్రేమికుడు. ఆజ్ఞలను పాటించినటువంటి వాడు దేవునికి ఇష్టమైనటువంటి వాడు, ఏ కోశాన కాడు. కాబట్టి మన ప్రేమ బాగు చేసే ప్రేమై ఉండాలి, కానీ భరించేదిగా బాధ పెట్టేదిగా ఉండకూడదు. కొద్దిసేపు ఈ విషయాలని ధ్యానం చేద్దాం. బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసవ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్య నిర్వహణ ద్వారా నీ దివ్య జీవన మందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము అవగాహన చేసుకొని మేము భక్తి మార్గంలో నడుచున్నట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువ, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
ఏలైనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచూ నిరతరము మమ్మ కాపాడుచూ మా కొరకు విజ్ఞాపనమును చేయుచు ఉన్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచూనే ఉన్నాడు. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచు ఉన్నది. పరలోక శక్తులను దూతల దళమును నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు 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 మీరే పరిశుద్ధులు పరలోకము హోసానా 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 ఏలిన వారి నామమున ఏం చేసేది ఆశీర్వదింపబడినవరు హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఎలాగైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మాచేసువా మీ మరణము ప్రకటించెదను, మీ ఉత్థానమును చాటెదను, మీరు మరణవచ్చు వరకు కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును సిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రుడుగా చేసినందుకు నీకు వందనమును తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివార మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలాంతోన అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలకు మరే మాతతోనూ
పునీత జోజప్ప గారితోనూ, పునీత డోమినిక్ సావియో గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగము గౌరవ మహిమలు కలుగును గాక. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా ఇద్దరు ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్మ రక్షింపము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తుని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచు ఉందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండనుగాక. ఒకరినొకరు ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించడి వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమీన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. ప్రార్థించుదము. ఓ ప్రభువ, కనికరించి నీ ప్రజలకు సమీపమున ఉండమని నిన్ను బ్రతిమాలుచు ఉన్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియ భర్తయైన నీతిమంతుడా అభివందనం.
క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కళ్ళ ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయి శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహము దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరే మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యమును ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు ఇప్పటికే మీకు తెలిసినటువంటి విధముగా రేపు పో ఫ్రాన్సిస్ గారి పిలుపు మేర మన తెలుగు కథోలిక పీఠాధిపతుల ఆశీస్సులతో మనము ప్రత్యేకమైనటువంటి 12 గంటల ఉపవాస ప్రార్థనని, స్వస్థత ప్రార్థనని చేసుకోబోతున్నాం. ఉదయం 6 గంటలకి రెవరెండ్ ఫాదర్ మర్రెడ్డి, మరియు 9 గంటలకి రెవరెండ్ ఫాదర్ జెరూమ్, 12 గంటలకి ఫాదర్ జార్జ్ స్టీఫెన్. అయితే మనం మామూలుగా అడ్వర్టైజ్మెంట్ ప్రకారం చూసినట్లుగా 3 గంటలకి ఫాదర్ బెన్నీ అని వింటున్నాం, కానీ అది 2 గంటలకి, ఎందుకంటే మనకు తర్వాత జపమాల ఉంది కాబట్టి 2 గంటల నుండి 5 గంటల వరకు ఫాదర్ బెన్నీ గారిచే ప్రార్థనలు నడిపించబడుతున్నాయి. అటు తర్వాత మన సీఈఓ అయినటువంటి ఫాదర్ బాలశివరి గారు జపమాలను, మరి ప్రత్యేకమైనటువంటి దివ్యబలి పూజను, ఇంకా ప్రత్యేకంగా ముగింపు స్వస్థత ఆరాధనని ఆయన కొనసాగించబోతున్నారు. మొదటి శుక్రవారం ఎంతో ప్రత్యేకమైనటువంటి వారము కాబట్టి ఈ 12 గంటల నిరంతర ఆరాధనలో పాల్గొనండి, బలి పూజల్లో సమర్పణ చేయండి. ఇంకా అంతకు మించి ఈ పవిత్రమైనటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా ఈ ప్రపంచం అంతా కూడా కరోనా నుండి రక్షణ పొందులాగున ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేద్దాం. ఈ విశ్వ శ్రీసభ కోసం, మరి ముఖ్యంగా ఈ ప్రపంచం కోసం మనం అందరం కూడా చేయి చేయి కలుపుకొని ఒకే మానవ సంఘంగా ఏర్పడి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేద్దాం. కాబట్టి గమనించి రేపు జరగబోయేటువంటి ఈ 12 గంటలు ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు, మరియు తర్వాత 2 గంటల వరకు జరగబోయేటువంటి ఈ పవిత్రమైనటువంటి కార్యంలో మీరు పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు, కరోనా నుండి విముక్తిని పొందులాగున ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేద్దాం. పూజ సమాప్తమైనది, వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. మించిన ప్రేమ నా యేసు కారుణ్యం, అవధులేని ఆకాశం నా యేసు కారుణ్యం. ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం, అవధులేని ఆకాశం నా యేసు కారుణ్యం. దివ్య కారుణ్యమా సదా మీకు స్తుతులు, దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి. దివ్య కారుణ్యమా సదా మీకు స్తుతులు, దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి. ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం,
అవధులేని ఆకాశం నా యేసు కారుణ్యం.